జ్యూస్ జార్ యాక్చువల్ ఇది. హాయ్ గైస్, హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎవ్రీవన్ వాచింగ్ ద వీడియో, థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే ఈ ఛానల్ హిట్ అయింది. పాస్ట్ ఫ్యూ డే వీడియోస్ అన్నీ ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేశాము. ఒకరోజు ఫంక్షన్కి వెళ్దామని చెప్పేసి మా తాతయ్య వాళ్ళ ఊరికి బయలుదేరాము. సో ఇక్కడ మా డాడీ మా తాతయ్య కోసం అని చెప్పి ఫ్రూట్స్ తీసుకుంటున్నాడు. అండ్ ఫంక్షన్ అయ్యాక రిటర్న్ వెళ్ళేటప్పుడు తెలంగాణ మోస్ట్ ఫేమస్ మస్కటి ఐస్ క్రీమ్ పార్లర్లో ఐస్ క్రీమ్ తినేసి బయలుదేరాము. అండ్ ఫాలోయింగ్ డే కొన్ని ప్లాన్స్ తెద్దామని చెప్పేసి మా మమ్మీ డాడీ మిరల్గూడలో ఒక నర్సరీకి వెళ్ళారు. ఏలచ్చి, ఏలక్కాయలు, దాల్చిన చెక్క, మిరియాల చెట్లు అన్నీ ఉంటాయి. చూడు ఒక స్మెల్ అది, లెమన్ గ్రాస్. నాకు ఇవి ఇంకా మన బొప్పాయి ఉంది, బొప్పాయి ఉంది, ఉంది బ్లాక్ ద్రాక్ష ఒకటి. ఎక్కడ నుంచి తెప్పిస్తూ ఉంటాను, రాజమండ్రి, బెంగళూరు. మా మమ్మీకి ఏమో ఇంట్లో కొంచెం డెకరేటివ్గా ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టాలని ఉంటుంది. మా డాడీకి ఏమో క్వైట్ ఆపోజిట్ అన్నమాట, వెజిటేబుల్స్, ఫ్రూట్ ప్లాంట్స్ ఇట్లా పెంచాలని అనుకుంటాడు. సో ఫైనల్లీ అయితే మా డాడీకి నచ్చినవి, ఐ మీన్ అన్ని యూస్ఫుల్ ప్లాంట్సే తీసుకొచ్చారు. అన్నీ కాదు బట్ మోస్ట్లీ. అదేం చెట్టు పెరిగింది? వాటర్ ఆపిల్. కాస్తుందా మన దగ్గర? నేను మా క్లాస్మేటే, మీ కాడ నేను 25 మామిడి మొక్కలు తీసుకుంటాను. హలో అండి అందరికి, ఈరోజు జెల్లీ చాక్లెట్స్ చేయాలనుకుంటున్నానండి. పిల్లలందరికి కూడా చాలా ఇష్టంగా ఉంటుంది కదండి ఆ జెల్లీ చాక్లెట్స్, అవి నాకు కూడా ఇష్టమేనండి, అందుకే చేయాలని ట్రై చేస్తున్నా. దానికి కావాల్సింది చైనా గ్రాస్ అండి, దీని పేరు అగర్ అగర్ అని కూడా అంటారు. ఇది సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. ఇదేమో మన ఫుడ్ కలర్స్ అండి, ఇవి గ్రీన్, ఆరెంజ్. దీనికి కావాల్సింది 2 స్పూన్లు షుగర్ ఒకటి, తర్వాత చాక్లెట్ మోల్డ్, ఇది సిలికాన్ది, తర్వాత 1 కప్ వాటర్. చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో 1 కప్ వాటర్ పోసి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ గ్రాస్ అంతటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అందులో వేసుకోవాలి. ఈ షుగర్ కూడా వేసుకోవాలండి, 2 స్పూన్స్ షుగర్ చాలు. అవసరమైన వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కరిగిపోయాయండి వాటర్ అంతా, జెల్లీ లాగా అయినాయి వాటర్ మొత్తం. ఇప్పుడు ఈ జెల్లీని దీంట్లో వేసుకోవాలండి, కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకోవాలండి. కావలసిన వారు ఫ్లేవర్స్ కోసము ఇంకా ఫ్రూట్ ఎసెన్స్ వాటిలో రకరకాలు ఉంటాయి కదండి, అవి కూడా కలుపుకోవచ్చు. బయటగానే ఉంచాలనుకుంటున్నానండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కలర్ బాగా అయ్యేంత వరకు. ఇప్పుడు ఈ మిక్స్ చేసిన జెల్లీ మొత్తం ఇందులో వేసుకుందామండి చాక్లెట్ మోల్డ్లో. ఇలా ఒక్కొక్కటిగా నింపుకోవాలి. ఇలా కదలకుండా ఒక 15 మినిట్స్ ఇలాగే ఉంచుకోవాలండి, తర్వాత తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. జెల్లీ చాక్లెట్స్ ఇలా రెడీ అయిపోయాయండి, వీటిని ఒక్కొక్కటిగా తీసుకుందాం. ఇప్పుడు చూడండి అన్ని జెల్లీ చాక్లెట్స్ రెడీ అయిపోయి. హాయ్ గైస్, సో నిన్న మా ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఒక ఫిష్ తీసుకొచ్చాడు, ఫైటర్ ఫిష్ అన్నమాట. బ్లూ అండ్ బ్లూ కలర్ ఫిష్, రెడ్ ఫిన్స్ ఉన్నాయి. సో ఈ చేపకి ఇంకా పేరు పెట్టలేదు, ఒక మంచి నేమ్ కామెంట్ చేయండి. మీరు చెప్పిన వాటికి వెళ్ళి ఒక పేరు దీనికి పెట్టేద్దాం రేపు.
అట్లనే దీనికి ఇంకా ఫుడ్ తేలేదు, ఫుడ్ ఒకటి తేవాలి. బౌల్ ఒకటి తెద్దాం అనుకున్నా కానీ ఈ బౌలే మంచిగా సెట్ అయిపోయింది. నిన్న నైట్ 2 o'clock అరైవ్ అయింది వాడు. సో ఇమీడియట్గా కిచెన్లో వెతికితే ఈ బౌల్ కనిపించింది. ఏమంటే ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసేసా. జ్యూస్ జార్ యాక్చువల్లీ ఇది. ఇక్కడ చూసే ఎక్వేరియం షాప్కి ఎప్పుడూ నా చిన్నప్పుడు వచ్చాను, అరౌండ్ 10 ఇయర్స్ బ్యాక్ అనమాట. టర్టిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మా అన్నయ్య కూడా చిన్నప్పుడు ఇక్కడ నుంచే ఒక చిన్న టర్టిల్ని తీసుకొచ్చాడు. ఐల్ షో యూ సమ్డే. ప్రజెంట్ అయితే ఒక ఫిష్ ఫుడ్ తీసుకొని బయలుదేరాము. ఇందాక అక్కడ పోయి చెట్లు తెచ్చాం కదండి, అయితే ఇక చెట్లు పెట్టడానికి మా పక్క ప్లేస్లో మా బాబు పిచ్చి చెట్లు అన్నీ మొలిచినాయి. ఆ చెట్లన్నీ బీకేసి ఇంకా అవి పెట్టాలని చూస్తున్నాం. ఇక్కడ బాగా ఈ పిచ్చి చెట్లన్నీ మొలిచినాయి బాగా. ఇక్కడ ఎక్కువ వాటర్ పడుతుంటాయి, ట్యాంక్ నిండినప్పుడు ఇక్కడ పడుతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఆరోగ్యంగా మంచిగా మొలిచినాయి పిచ్చి చెట్లన్నీ. ఈ జామ చెట్లు మాత్రం బాగా అయినాయి, అవి మేము పెట్టలేదు, వాటికి అవే మొలిచినాయి. ఈ అరటి చెట్టు కూడా మొన్న ఈ మధ్య పెట్టాను నేను. అదేం చెట్టు టిల్లు? పిండి కూర చెట్టు, వైట్ కలర్. తెంపొద్దా? పడేయిగా. వస్తుందా ఇంకా వాటర్ పోయారు? ఈ చెట్లు పీకడం ఆ రోజు అయితే అవ్వలేదు. అండ్ ఫైనల్లీ బిఫోర్ ఎండింగ్ ద వీడియో, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్ అస్. మామూలుగా ఎట్లా తీస్తారు ఇంకంతే, అట్లనే బీగుతుంటారు.